అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియోలో ధనత్రయోదశి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి కుబేరుణ్ణి ఎలా పూజించాలి అన్నది క్లియర్గా అయితే తెలుసుకుందాము ఈరోజు పూజ సాయంత్రం వేళలో చేస్తే మనకి ఏ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అలాగే మనకి ఇంట్లో అనవసరపు ఖర్చులు లేకుండా కూడా ఉంటాయి అష్టైశ్వర్యాలకైతే లోటు ఉండదు మరి ఈ రోజు శ్రీ దేవిని కుబేరు పూజ ఎలా చేయాలి అన్నదైతే క్లియర్గా తెలుసుకుందాము అలాగే ధనత్రయోదశి రోజున ధన్వాంతరిని పూజించినట్లయితే ఆరోగ్య సమస్యల నుండి బయటపడతాము అలాగే యమదీపం సాయంత్రం సమయంలో ఈ పూజ అయ్యాక పెట్టినా లేదంటే ఈ పూజ జరిగేటప్పుడు పెట్టినా కూడా మనకు యముడి నుండి వచ్చే అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈరోజు పూజా విధానం అయితే క్లియర్గా తెలుసుకుందాము ఈరోజు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం అయితే ఉండాలి ఉపవాసం అంటే పాలు పండ్లతో అయితే ఉండవచ్చు అల్పాహారం అయితే తీసుకోవచ్చు భోజనం చేసి లక్ష్మీ కుబేరుల పూజ ఈరోజు సాయంత్రం అయితే చేయకూడదు ఈ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మనం భోజనం అయితే చేసుకోవచ్చు మరి ధనత్రయోదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలార స్నానం చేసి మన ఇంటి ముందు మామిడాకులతో అలాగే రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి మాత ఉంటే తులసి మాతని కూడా క్లీన్గా చేసుకొని బొట్లతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పూజారూంలో ఉన్న దేవుని పటాలను క్లీన్గా చేసుకోవాలి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి లక్ష్మీ కుబేరుల పూజ వారి ప్లేస్ ఉన్న చోటైనా చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీట వేసుకొని అయినా చేసుకోవచ్చు లక్ష్మీ కుబేరుల పూజ తూర్పు దిశలో ఈశాన్యంలో పెట్టి చేసినట్లయితే లక్ష్మికి చాలా ఇష్టం మరి ఏం చేయాలంటే ఒక పీఠం వేసుకొని ఆ పీఠం పైన పసుపుతో అలుకు చల్లి ఆ పీఠం పైన రెడ్ కలర్ క్లాత్ని వేసుకోవాలి కుబేరుడికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ కలర్ క్లాత్ని వేసుకొని ఆ క్లాత్ పైన మనము కుబేర యంత్రం అలాగే కుబేర ముగ్గు రెండిటిని కూడా వేసుకోవాలి ఈరోజు ధనత్రయోదశి రోజున అవి రెండు వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం మనకైతే ఉంటుంది మరి కుబేర ముగ్గు కుబేర యంత్రం ఎవరైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఎవరైనా కూడా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు మనం బియ్య పిండితో ఈ కుబేర ముగ్గునైతే వేసుకోవాలి బియ్య పిండితో అయినా వేసుకోవచ్చు పసుపుతో అయినా కూడా వేసుకోవచ్చు మనము కుబేర ముగ్గు కుబేర యంత్రాన్ని చక్కగా గీసుకొని పువ్వులు అక్షంతలతో అలంకరించుకోవాలి ఇక్కడ నేను కుబేర ముగ్గు అయితే వేస్తున్నాను మనం ధనత్రయోదశి రోజున కుబేర పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇవి రెండు మాత్రం వేసుకోవాలి ఈరోజే కాకుండా ఎప్పుడైనా కూడా కుబేర పూజ చేసేటప్పుడు కుబేర ముగ్గు కుబేర యంత్రం రెండింటినీ కూడా వేసుకొని పూజించినట్లయితే కుబేరుడు సంతోషిస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు ముగ్గు వేశాక ఉట్టిగా వదిలేయకుండా వాటిలో పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి ముగ్గు వేయడం పూర్తయ్యాక ఇప్పుడు మనం కుబేర యంత్రం ఎలా వేయాలో చూద్దాం ఇందులో కాయిన్స్ వన్ రూపీ అయినా టూ రూపీ కాయిన్స్ అయినా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత కాయిన్స్ పైన పసుపు కుంకుమ గంధం అక్షంతలనైతే చల్లాలి ఆ తర్వాత చామంతి పూలైనా రెండు రోజైనా ఏవైనా కూడా మనము ఆ గల్లలో అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత తామర పువ్వులు లేదంటే తామర గింజలు మీ దగ్గర ఏవి ఉంటే వాటితో మనము ఆ యంత్రం మీద అయితే పెట్టుకోవాలి అలాగే మీ దగ్గర లక్ష్మీ గవ్వలు ఉన్నా కూడా ఆ యంత్రాలలో ఒక్కొక్క డబ్బాలో అయితే మనం పెట్టుకోవచ్చు ఇలా మనము కుబేర యంత్రాన్ని అయితే అలంకరించుకోవాలి ఇప్పుడు కుబేర ముగ్గు వేయడం అయిపోయింది యంత్రం కూడా వేయడం అయిపోయింది ఇప్పుడు ఒక మూడు తమలపాకులు పెట్టుకొని కుబేరుని ఫోటో ఉంటే కుబేరుని ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే విగ్రహం ఉన్న విగ్రహం కూడా పెట్టుకోవచ్చు మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని లేదంటే పసుపు గణపతి అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవచ్చు లేని వాళ్ళైతే ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం మొత్తం విగ్రహాలని అలంకరించుకున్న తర్వాత పూజకు సంబంధించిన అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి మంగళహారతిని కలుషపు చెంబుని అలాగే ఆచమనీయం చేసుకోవడానికి ఒక గ్లాస్ అందులో ఒక చెంచాని అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి కలుషం కోసమైతే కలుషం నిండా నీళ్ళను తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక పువ్వు అందులో మామిడాకైనా లేదంటే తమలపాకైనా తీసుకోవాలి ఇప్పుడు మనకు పూజకు సంబంధించిన అన్ని సామాను ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ధనత్రయోదశి రోజున రాత్రి వేళలో శ్రీ మహాలక్ష్మిదేవి బయట తిరుగుతూ ఉంటుంది మనం ఆ సమయంలో దీపాలు మన ఇంట్లో వెలుగుతున్నట్లయితే అమ్మవారు మన ఇంటిని అయితే ఆకర్షిస్తుంది అందువల్ల ఈరోజు మనం అఖండ దీపం పెట్టినట్లయితే ఈ దీపం మనకి ఉదయం వరకు ఉంటుంది కాబట్టి వేరే దీపాలు పెట్టినా అవి మధ్యలోనే నిండుకుంటాయి ఇలా అఖండ దీపం పెట్టినట్లయితే అది ఉదయం వరకు ఉంటుంది కాబట్టి అమ్మవారు మన ఇంటికైతే వస్తుంది ఇప్పుడు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆచమనీ అయితే చేసుకోవాలి మూడుసార్లు చేతిలోకి నీళ్లు తీసుకొని తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని నీళ్ళనైతే మంత్రాలను చదువుకుంటూ వదిలేయాలి మంత్రాలు వచ్చిన వాళ్ళైతే మంత్రాలను చదువుకోవచ్చు లేకపోతే ఇక్కడ చూపించిన పద్ధతి చేసుకున్నా కూడా సరిపోతుంది మంత్రాలు రాకపోతే బాధపడవలసిన అవసరమైతే ఏమీ లేదు ఆ తర్వాత కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని అక్షంతలని వాసన చూసుకొని మన ఎడమ సైడ్కి వదిలేసుకోవాలి ఆ తర్వాత సంకల్పాన్ని ప్రాణాయామం కూడా చేసుకోవాలి ఆ తర్వాత కలశ పూజ చేసుకొని కలశంలో ఉన్న నీళ్లను దేవుని పటాలపైన పూజా సామాన్ పైన మన మీద ఇంట్లో అంతా కూడా చల్లుకోవాలి ఇలా మొత్తం చేయడం అయిపోయిన తర్వాత మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజించాలి కాబట్టి మొదటగా వినాయకుడికి అయితే మనం ఆహ్వానించాలి వినాయకుడికి ధ్యానం ఆవాహనం రత్నసింహాసనం అన్నీ సమర్పించి ఆ తర్వాత ఆర్గ్యపాద్యాలనైతే పాద్యాలనైతే సమర్పించాలి ఆచమనీయం గ్లాస్లో ఉన్న నీళ్లను చూపెట్టి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి అనుకుంటూ అన్నిటినీ కూడా సమర్పించి ఆ తర్వాత తిలకం సమర్పయామి అనుకుంటూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పువ్వు కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు రాని వాళ్ళైతే నూట ఎనిమిది నామాలు అంటే ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పువ్వులు కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోవచ్చు అష్టోత్తర శతనామావళి అయిపోయిన తర్వాత ధూపాన్ని చూపెట్టి దీపాన్ని కూడా చూపెట్టి ఆ తర్వాత నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలి నైవేద్యం చూపించిన తర్వాత కొన్ని నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని అయితే సమర్పించాలి మంగళహారతి ఇచ్చిన తర్వాత వినాయకుడికి సపరేట్గా కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు ఉంటే కొబ్బరికాయ కొట్టచ్చు లేదంటే లాస్ట్లో అయినా కూడా కొట్టవచ్చు ఇప్పుడు కర్పూర హారతితో కర్పూర హారతిని కూడా సమర్పించాలి మంగళహారతి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఒక తమలపాకును తీసుకొని తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకును లేదంటే అక్షంతలైనా సమర్పించవచ్చు ఆ తర్వాత ఒక పువ్వు కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని సమర్పించవచ్చు ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏమైనా పొరపాట్లుంటే క్షమించమని వినాయకుడి దగ్గర వేసి వినాయకుడి పాదాల దగ్గర ఉన్న కొన్ని అక్షంతలను అయితే మన నెత్తి మీద వేసుకోవాలి ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించాలి మీకు టైం ఉన్నట్లయితే విడివిడిగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించవచ్చు టైం లేనట్లయితే ఇద్దరిని కూడా ఒకటేసారి ఆహ్వానించి ఇద్దరికి కూడా పూజించవచ్చు శ్రీ మహాలక్ష్మీదేవికి ధ్యానం ఆవాహనం ఆసనం అన్ని సమర్పించి ఆ తర్వాత ఆర్గ్య పాద్యాలనైతే సమర్పించుకోవాలి ఆచమనీయం ఉన్న గ్లాస్తో నీళ్లను చూపెట్టి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆర్గ్యం సమర్పయామి స్నానం సమర్పయామి అనుకుంటూ అన్నిటిని కూడా సమర్పించి కుంకుమ సమర్పయామి గంధం సమర్పయామి పసుపు సమర్పయామి అక్షతం సమర్పయామి పుష్పం సమర్పయామి అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా సమర్పించిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే చదువుకోవచ్చు అలాగే అమ్మవారికి తామర గింజలన్న లక్ష్మీ గవ్వలన్న వెండి తామర పువ్వులు లేదంటే బంగారపు తామర పువ్వులు ఇలాంటి వాటితో పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే వాటితో పూజించవచ్చు లేనట్లయితే అక్షంతలు పసుపు కుంకుమ పువ్వులతోని మనం అష్టోత్తర శతనామా పూజ అయితే చేసుకోవచ్చు ఈరోజు మనము శ్రీ సుక్తం కానీ కనకదార స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ ఇవి చదువుకున్నా కూడా చాలా మంచిది అలాగే అమ్మవారికి ధూపం చూపెట్టి దీపాన్ని కూడా చూపెట్టి నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత కొన్ని నీళ్లను చూపెట్టి ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి ఆ తర్వాత తామూలం సమర్పియామి అనుకుంటూ తమలపాకునైనా సమర్పించుకోవచ్చు తమలపాకు లేని వాళ్ళైతే అక్షతమైన సమర్పించుకోవచ్చు ఆ తర్వాత మంగళహారతి పాట పాడుతూ అమ్మవారికి మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి అలాగే గంట కొడుతూ కర్పూర హారతిని కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి మంగళహారతి హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అవాటి చుట్టూ నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని ఆత్మ ప్రదక్షిణం మొక్కుకొని ఆ తర్వాత అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి ఇప్పుడు మనము కుబేరుణ్ణి కూడా ఆహ్వానించుకోవాలి కుబేరునికి కూడా ధ్యానం ఆవాహనం ఆసనం అన్నీ సమర్పించిన తర్వాత ఆర్గ్య పాద్యాలను అయితే సమర్పించుకోవాలి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆర్గ్యం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయాన్ని ముఖే ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ అన్నిటిని కూడా సమర్పించిన తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక పుష్పం అన్నిటినీ కూడా సమర్పించుకోవాలి వస్త్రం ఉంటే వస్త్రాన్ని కూడా సమర్పించుకోవచ్చు లేనట్లయితే వస్త్రం ప్లేస్లో అక్షంతలైన మనం సమర్పించుకోవచ్చు ఆ తర్వాత కుబేరుడి నూట ఎనిమిది నామాలు మనకి బుక్లు అయితే దొరుకుతాయి బుక్ లేకపోతే మనకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కుబేరుని నూట ఎనిమిది అయితే దొరుకుతాయి ఆ నామాలతో తామర గింజలతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ తామర పువ్వులతో కానీ పూజించుకోవచ్చు ఏ మంత్రాలు దొరకపోయినట్లయితే ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ కూడా మనం ఈ పూజనైతే చేసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కుబేరుడికి పూజించడం కుబేరుణ్ణి పూజించడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా ఏ ఆర్థిక సమస్యలు లేకుండా అనవసరపు ఖర్చులు లేకుండా మనం సంపాదించింది అంతా కూడా పెరుగుతుందే తప్ప తరగడం అయితే ఉండదు అలాగే కుబేరుడికి ధూపం సమర్పించామి అనుకుంటూ ధూపం చూపెట్టి అలాగే దీపాన్ని కూడా సమర్పించాలి ఇప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా సమర్పించిన తర్వాత కుబేరుడికి చూపెట్టి ఆ తర్వాత ఆచమనీయం గ్లాస్లో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కనైతే వదిలేసుకోవాలి ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకునైతే సమర్పించుకోవాలి కుబేరుడికి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని కూడా మనం సమర్పించుకోవాలి మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టవచ్చు కర్పూర హారతితో కర్పూర హారతిని కూడా కుబేరుడికి అయితే సమర్పించుకోవాలి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి పక్కన ప్లేట్లో వదిలేసి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి ఇదంతా కూడా పూర్తయిపోయిన తర్వాత కుబేరుడికి మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను అయితే చేతిలోకి తీసుకొని సమర్పించాలి తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అందరి దగ్గర మనస్ఫూర్తిగా మొక్కుకొని అయితే అక్షంతలు వేసుకోవాలి ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే మరి ఈరోజు నియమాలను గనక చూసుకున్నట్లయితే ఈరోజు కింద పడుకోవాలి చాప వేసుకొని అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత ఉపవాసం అయితే విడవచ్చు అలాగే ఉదయం ఫోటోని కుబేరుణ్ణి అందరినీ కూడా కదిలించుకోవచ్చు కానీ దీపం అయితే రాత్రంతా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే రాత్రి రాత్రి వేళలలోనే శ్రీ మహాలక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే దీపం రాత్రి వేళలో ఉంటుందో వాళ్ళ ఇంటికి రావడానికైతే ఇష్టపడుతుంది అలాగే దీపావళి పండుగలో ఇది ధనత్రయోదశి మొదటి రోజు కాబట్టి ఈ రోజు నుండి మనము బయట దీపాలను పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి మనం ఈ పూజ చేసేటప్పుడు ఎప్పుడైతే దీపాలను వెలిగిస్తామో ఆ టైంలోనే మనం బయట కూడా దీపాలను అయితే వెలిగించుకోవాలి ఉదయం ఫోటోని కదిలించిన తర్వాత ఎక్కడ నుండి తీసామో అక్కడే ఫోటోని పెట్టుకోవచ్చు అలాగే కుబేరుడు దగ్గర వాడిన తామర గింజలు గవ్వలు కాయింట్స్ ఇవన్నిటిని కూడా శుభ్రంగా కడిగి దీపావళి పూజకు యూజ్ చేసుకోవచ్చు అప్పుడు యూస్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇయర్ లేదంటే వరలక్ష్మి పూజలో కూడా మనం అన్నిటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ధనత్రయోదశి రోజున ధన్వాంతరిని మనం ఉదయం మొక్కుకున్నట్లయితే మనకి ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయి ఈరోజు యమదీపం కూడా తప్పనిసరిగా అయితే పెట్టుకోవాలి మనం ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడే ఇక్కడ మనం దీపాన్ని వెలిగించినప్పుడు బయట కూడా యముడికి యమదీపం పెట్టినట్లయితే చాలా మంచిది మరి ఈ యమదీపం ఎలా పెట్టాలంటే ఒక చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు పైన ఒక దీపాన్ని పెట్టుకోవాలి ఆ దీపానికి ఒక రెండు పువ్వులు పెట్టుకొని నైవేద్యంగా బిల్లాన్ని అయితే సమర్పించుకోవాలి ఈ దీపం ఎలా పెట్టాలంటే దక్షిణం దిక్కు పెట్టాలి అంటే దక్షిణం దిక్కు నుంచి మనకు దీపం చూసేలాగా ఉండాలి ఇలా మనము సంవత్సరంకి ఒకసారి యమదీపం పెట్టినట్లయితే ఆ ఇంట్లో అపమృత్యు దోషాలు అయితే తొలగిపోతాయి మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి అలాగే దీపావళి వీడియోస్ని పంచాంగంని గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం